ప్రతిపక్ష పార్టీకి, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు, సంబంధించిన పత్రికలు ఎన్నో వార్తలు రచించడం జరిగింది అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు కూడా, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా చిట్చాట్లో భాగంగా వరల్డ్ బ్యాంకు వెనక్కి తగ్గడానికి కారణం వీళ్ళు కాదా అనేది ఒక స్టేట్మెంటు, రైతులతో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు పెట్టించారు అనేది ఒక స్టేట్మెంటు, ఇకపై ఏ ప్రాజెక్టులు నిధులు రావు అనేది ఒక స్టేట్మెంటు, వీళ్లకు అభివృద్ధి అవసరం లేదు అనేది ఒక స్టేట్మెంటు, మరి ఇవన్నీ సత్యదూరమైన స్టేట్మెంట్లు బాధ్యత గల వాళ్ళందరూ కూడా ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి నిజాలు ప్రజలకు తెలిపి వాస్తవాలు అందరికీ తెలియజేసి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ ప్రకటన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అమరావతి స్థిరమైన మౌలిక సదుపాయాలు మరియు సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు మద్దతు. అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు నుండి సహాయం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 8, 2016 ఆర్థిక వ్యవహారాల శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్కు ప్రతిపాదనలు సమర్పించింది. అయితే ప్రాజెక్టు ప్రతిపాదన కోసం చేసిన ఈ అభ్యర్థన మే 25, 2017 ప్రతిపాదన పునరుద్ధరించబడిన తరువాత జూన్ 12, 2017 మాత్రమే నమోదు చేయబడింది. ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు AIIB నుండి నిధుల కోసము రుణ ప్రతిపాదనలు DA డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ క్లియర్ చేసింది. దీని తర్వాత ప్రపంచ బ్యాంకు మరియు AIIB అంటే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 5 ఉమ్మడి మిషన్లు మరియు అనేక వ్యక్తిగత మిషన్లు నిర్వహించాయి. ఈ ప్రాజెక్టుకు అమెరికా US డాలర్స్ 715 మిలియన్ అంటే సుమారు మన రూపాయల్లో 5,000 కోట్లు వ్యయంతో అమరావతి స్థిరమైన మౌలిక సదుపాయాలు మరియు సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టు అనే పేరు పెట్టారు. రుణభాగాన్ని ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకుల మధ్య అమెరికా భాగం వచ్చేసి దాదాపు 2,100 కోట్లు మరియు AIIB దాదాపు 1,500 కోట్లు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా దాదాపు 1,500 కోట్లతో ఈ ప్రాజెక్టు టేకప్ చేయాలని చెప్పి ప్రతిపాదన చేయడం జరిగింది. ప్రాజెక్టు ఈ కింది భాగాలకు కలిగి ఉంది. 1 సమగ్ర పట్టణ మౌలిక సదుపాయాలకు మరియు సేవలు, వాతావరణ స్థితిస్థాపక మౌలిక సదుపాయాలు, పౌరుల ప్రయోజన భాగస్వామ్యం, సంస్థాగత మరియు ఆర్థిక అభివృద్ధి, ప్రాజెక్టు నిర్వహణ మరియు అమలు మద్దతు. ఈ 5 అంశాలకు ఈ అప్పు వినియోగించాలని చెప్పి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష. ప్రాజెక్టు ఆమోదం లభిస్తుందన్న భావనతో అప్పటి ప్రభుత్వము ఈ క్రింది పనుల కోసం అంటే 10 కాంట్రాక్ట్ ప్యాకేజీల్లో 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ క్రింది ప్రాజెక్టులను ప్రారంభించింది. ముఖ్యంగా దాంట్లో ఒకటి వచ్చేసి 1,872 కోట్లు ప్రాజెక్టు విలువతో 92 కిలోమీటర్లు 10 రోడ్డు పనులు, 92 కిలోమీటర్ల పొడవు గల 10 రోడ్డు పనులు 1,872 కోట్ల వ్యయంతో. అదేవిధంగా 947 కోట్లతో 48.3 కిలోమీటర్ల కాలువలకు మరియు 0.56 TMCల సామర్థ్యంతో జలాశయాలకు వరద పనులు. ప్రాజెక్టు ఆమోదం ఆలస్యం కావడంతో పై ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులతో చేపట్టారు. 7 రహదారుల పనులకు ఇచ్చిన కాంట్రాక్టులు రెట్రోయాక్టివ్ ఫైనాన్సింగ్ అంటే వాడిన పనులు ప్రారంభించిన తర్వాత తిరిగి మళ్ళీ బ్యాంకు నుంచి రుణం పొందే ఒక మెకానిజం అధ్యక్ష. ఫైనాన్సింగ్ అర్హత లేదని, ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకు సమాచారం ఇచ్చింది. ఇంకా అనేక సాంకేతిక పనులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వం యొక్క అవగాహన లోపం మరియు ఆలసత్వ వైఖరికి ఇది స్పష్టమైన ప్రతిబింబంగా ఉంది. పెద్ద సంఖ్యలో భూ యాజమానులు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓలు ప్రపంచ బ్యాంకు యొక్క జవాబుదారి యంత్రాంగానికి IIM పలు విజ్ఞప్తులు చేశాయి. ఈ ప్రాజెక్టు రూపకల్పనలో లోపాలను గురించి ప్రాజెక్టు కారణంగా పర్యావరణ రంగం పైన, సామాజిక రంగం పైన, ఆర్థిక రంగం పైన పడే పలు దుష్ప్రభావాలను గురించి వారు అర్జీలు సమర్పించారు.
ఈ ఆందోళనను దృష్టిలో ఉంచుకొని 2017 సెప్టెంబర్ 13 నుంచి 16 తేదీలో ప్రపంచ బ్యాంక్ యొక్క ఐఏఎం తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసి అమరావతిని సందర్శించింది. ప్రాజెక్టు రూపకల్పన, డిజైన్, పర్యావరణ, సామాజిక, ఆర్థిక రంగాలపై ప్రాజెక్టు ప్రభావం అనే అంశాలను ఈ బృందం మదింపు చేసింది. 2017 సెప్టెంబర్ 27న ఈ బృందం తన తొలి నివేదికను సమర్పించింది. 2017 నవంబర్ 27న ఒకసారి, 2018 జూన్ 26న మరొకసారి ఈ బృందం తన నివేదికను తాజాగా రూపొందించింది. అంతిమంగా ఈ బృందం 2019 మార్చి 29న తుది నివేదికను సమర్పించింది. ప్రాజెక్టు యాజమాన్యం, ప్రభావిత ప్రజలు, వినతిదారులు మధ్య పరస్పర విరుద్ధమైన సంఘర్షణాత్మక అంశాలు ఉన్నాయని ఈ తనిఖీ బృందం తన నివేదికలో పేర్కొంది. జరగబోతాయని భావించిన నష్టాలను చాలా తీవ్ర స్వభావాన్ని కలిగిన ప్రాజెక్టుతో ఇవి ముడిపడి ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. దర్యాప్తు ద్వారానే ఈ అంశాలను నిర్ధారించుకోగలమని ఈ నివేదికలు పేర్కొన్నారు. జరుగుతాయని భావిస్తున్న నష్టాలను జీవనోపాధి పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడము, ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన తప్పనిసరి పునరావాస విధానం మొదలైన అంశాలపై దర్యాప్తు నిర్వహించాలని ఆ బృందం సిఫార్సు చేసింది. ఈ బృందం నివేదిక కారణంగా ప్రాజెక్టు ప్రతిపాదన సమర్పించిన 2 సంవత్సరాలకు పైగా కాలం గడిచినప్పటికీ ప్రపంచ బ్యాంకు బోర్డు ప్రాజెక్టు ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోలేదు. జరగబోతాయని భావించి నష్టాలు, జీవనోపాధి పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడం, బ్యాంకుకు సంబంధించిన తప్పనిసరి పునరావాస విధానం అంశాలపై దర్యాప్తు నిర్వహించాలన్న సిఫార్సు ఆధారంగా భారత ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల శాఖ 2019 జూలై 1 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని కోరింది. అమరావతి విషయంలో వివరణాత్మకమైన దర్యాప్తు జరుగుతున్న కారణంగా 2019 జూలై 31 వరకు గడువు కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రాజెక్టు ఆమోదానికి ముందస్తుగా దర్యాప్తును అనుమతించే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జూలై 15లోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని భారత ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల శాఖ పేర్కొంది. ప్రాజెక్టు ఆమోదానికి ముందు దర్యాప్తును అనుమతించడం ఇంతకు పూర్వం ఎప్పుడూ జరగలేదు. భారత ప్రపంచ బ్యాంకు సంబంధాల చరిత్రలో ఇంతకు పూర్వం ఎటువంటి సందర్భము తలెత్తలేదు. తదుపరి చర్యపై ఆర్థిక వ్యవహారాల శాఖ సముచిత నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తూ 2019 జూలై 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి తెలియజేసింది. అమరావతి ప్రాజెక్టును విరమించుకోమని 2019 జూలై 16న భారత ప్రభుత్వం ఆర్థిక శాఖ ప్రపంచ బ్యాంకుకు తెలియజేసింది. స్వీయ ముదింపు ఆధారంగానే భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తెలియజేసింది. ఆర్థిక వ్యవహారాల శాఖ చేసిన ఈ ప్రతిపాదనను ప్రపంచ బ్యాంక్ అంగీకరించినట్టుగా కూడా తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోసము వచ్చే అదనపు ప్రతిపాదనలు మద్దతు ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నామని కూడా ప్రపంచ బ్యాంకు తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోసము వచ్చే అదనపు ప్రతిపాదనలు మద్దతు ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నామని కూడా ప్రపంచ బ్యాంకు తెలియజేసింది. నూతన రాజధాని నగర అభివృద్ధి నమూనా వల్ల కలిగే ప్రతికూల పర్యావరణ, సామాజిక, ఆర్థిక ప్రభావాలను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్ని విధాలుగా స్పష్టంగా తెలుస్తుంది. గత ప్రభుత్వం చర్యలు భారతదేశాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులు ఆమోదించక పూర్వమే ఆ బ్యాంకు స్వతంత్ర బృందము దర్యాప్తు చేయాలని సిఫార్సు చేయడం ఇదే తొలిసారి. మన ప్రభుత్వ సుపరిపాలన అజెండా మరియు అభివృద్ధి పని విధానాల్లో ప్రభావితమైన ప్రపంచ బ్యాంకు కొత్తగా ఆరోగ్య రంగానికి 328 మిలియన్ US డాలర్ల సహాయాన్ని మంజూరు చేసింది. ఈ ఒప్పందము 2019 జూన్ 27న అంటే పోయిన నెలనే అధ్యక్ష కుదిరింది. ప్రపంచ బ్యాంకు ప్రభుత్వ వ్యూహాలు, విధానాలు, కార్యక్రమాలు, నవరత్నాల పథక విధానాలు ప్రపంచ బ్యాంకు యొక్క అభివృద్ధి ప్రాధాన్యతతో పరిపూర్ణ అనురూప్యతతో ఉన్నాయని మౌఖికంగా పేర్కొంది. తదనుగుణంగా ప్రపంచ బ్యాంకు తన మానవాభివృద్ధి అజెండాలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి తన సహాయాన్ని పెంచుతోందని హామీ ఇచ్చింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే ఇతర ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందిస్తానని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కోసం మానవ అభివృద్ధి వేదికను ఏర్పాటు చేయడానికి కూడా ప్రపంచ బ్యాంకు తన ఆసక్తిని వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ కోసము మానవ అభివృద్ధి వేదికను
ఏర్పాటు చేయడానికి కూడా ప్రపంచ బ్యాంకు తన ఆసక్తిని వ్యక్తం చేసింది. అధ్యక్ష, ఇది వెరీ క్లియర్గా ఏమని తెలుస్తా ఉంది అధ్యక్ష ఈ స్టేట్మెంట్ ద్వారా? ఈ వరల్డ్ బ్యాంకు అప్పు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అమరావతి అభివృద్ధి కోసము టేకప్ చేసినారో ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అధ్యక్ష? ఇది 2016 సంవత్సరం నుంచి. 2016లో ఫస్ట్ మొట్టమొదటిగా మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్కు కేంద్ర ఆర్థిక శాఖకు ఒక అప్లికేషన్ పెట్టినారు. అయితే దాన్ని ఫాలో అప్ చేసేదానికి, అంటే ఆ అప్లికేషన్ను ఫాలో అప్ చేసేదానికి కూడా అప్పటి ప్రభుత్వము ఎన్ని రోజులు తీసుకుంది అధ్యక్ష? ఇంచుమించు దాదాపు 9 నెలలు, అంటే దాదాపు 2017 జూన్ 9 నెలలు అధ్యక్ష. ఈవెన్ పెట్టిన అప్లికేషన్ను ఫాలో అప్ చేసేదానికి ఆ తర్వాత వాళ్ళు కన్సిడరేషన్ లేక తీసుకున్నారు అధ్యక్ష. కన్సిడరేషన్ లేక తీసుకున్న తర్వాత ఏమేం అంశాల కంటే ముఖ్యంగా రోడ్డు ఇన్ని కిలోమీటర్లు, కొన్ని కాలువలు ఇన్ని కిలోమీటర్లు, మిగతావి హ్యూమన్ డెవలప్మెంట్కు దానికి సంబంధించినది కొన్ని తీసుకున్న తర్వాత ఏం జరిగింది అధ్యక్ష? ఇవన్నీ పెట్టిన తర్వాత ఎవరో కొంతమంది లార్జ్ నెంబర్, దాంట్లో ఏమంటారు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ అంటారు, ఎక్కువ శాతం ఉన్న రైతులు, ఈ ప్రాంతానికి చెందిన రైతులు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కొన్ని వాళ్ళకు ఇవి ఇచ్చినారు అధ్యక్ష, కంప్లైంట్లు ఇచ్చినారనమాట. కంప్లైంట్లు ఇచ్చినప్పుడు దానికి వరల్డ్ బ్యాంకుకు ఒక పద్ధతి ఉంది అధ్యక్ష, ఎక్కడైనా కానీ వాళ్ళు ఒక అప్పు ఏ దేశానికన్నా ఇయ్యేటప్పుడు ఇచ్చేటప్పుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఇండిపెండెంట్ అకౌంటబిలిటీ మెకానిజం ఐఏఎం అంటారు అధ్యక్ష. ఐఏఎం అంటే అర్థమేమి? ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఒక రకమైన వాళ్ళు అకౌంటబిలిటీ, అంటే ఒక బాధ్యత అనేది ఉందా లేదా ఈ ప్రభుత్వానికి కానీ ఈ ఈ ఎవరైతే అప్పు అడుగుతూ ఉన్నారో వాళ్ళకని చెప్పి ఒక మెకానిజం పెట్టినారు. వాళ్ళను దీన్ని ఏమైంది అని చెప్పి చూడమని చెప్పి చెప్పినారు. ఇండిపెండెంట్ అంటే అర్థమేమి అధ్యక్ష? అది భారతదేశానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ వరల్డ్ బ్యాంక్ కానీ సంబంధం లేకుండా ఇండిపెండెంట్. వాళ్ళు ఏం చేసినారు అధ్యక్ష? వాళ్ళు ఒక ఇన్స్పెక్షన్ ప్యానల్, ఐపీఎన్ ఒక ఇన్స్పెక్షన్ ప్యానల్ను వాళ్ళు ఏర్పాటు చేసినారు. ఆ ఇన్స్పెక్షన్ ప్యానల్ ఏం చేసింది, 2017 సంవత్సరంలో సెప్టెంబర్ 13 నుంచి 16, 2017లో ఎవరు అధ్యక్ష ప్రభుత్వంలో ఉండేది? 13 నుంచి 16 మూడు రోజుల పాటు ఇక్కడనే ఉన్నారు. అమరావతి మొత్తం వాళ్ళు సందర్శించినారు. అమరావతి మొత్తం సందర్శించిన తర్వాత వాళ్ళు పోయి వాళ్ళు వివిధ నివేదికలు ఇచ్చినారు. ఎప్పుడు ఇచ్చినారు అధ్యక్ష? ఫస్ట్ నివేదిక సెప్టెంబర్ 27, 2017, అంటే 2 సంవత్సరాల కింద మొదటి నివేదిక. రెండో నివేదిక ఎప్పుడు అధ్యక్ష ఇచ్చిండేది? నవంబర్ 27, అంటే వాళ్ళు మొదటి నివేదిక తర్వాత ఒక నెల తర్వాత రెండో నివేదిక ఇచ్చినారు. 2017 అంటే 2 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత నెక్స్ట్ ఎప్పుడు అధ్యక్ష? జూన్ 26, 2018, అంటే ఇప్పటికే 1.5 సంవత్సరం క్రితం మూడవ నివేదిక. అండ్ ఫైనల్ నివేదిక ఎప్పుడు అధ్యక్ష ఇచ్చిండేది? 2019 మార్చి. అంటే ఈ నివేదికలన్నీ ఇచ్చినప్పుడు ఎవరు అధ్యక్ష పరిపాలిస్తూ ఉండేది? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. అప్లికేషన్ పెట్టినారు. అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇదంతా జరుగుతుంది, ఇన్స్పెక్షన్లు జరుగుతున్నాయి, పెడుతున్నాయి. చివరిలో వాళ్ళు ఏమని చెప్పినారు అధ్యక్ష? వాళ్ళు వెరీ క్లియర్, వాళ్ళు చెప్పినది ఏమి, వాళ్ళ భాషలో, వాళ్ళు వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన భాషలో, ద ఐపీ హ్యాస్ నోటెడ్ ఇన్ ఇట్స్ రిపోర్ట్ దట్ కన్ఫ్లిక్టింగ్ అసర్షన్స్ రిమైన్ బిట్వీన్ ద రిక్వెస్టర్స్ అండ్ అదర్ ఎఫెక్టెడ్ పీపుల్ అండ్ మేనేజ్మెంట్. అంటే చాలా తేడాలు వస్తూ ఉన్నాయి. రిక్వెస్టర్స్ అంటే ఎవరు? ఎవరైతే అర్జీలు పెట్టినారో, ఎవరైతే అభ్యర్థన వ్యక్తం చేసినారో వాళ్ళకు, మరి మేనేజ్మెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం, చాలా కన్ఫ్లిక్టింగ్, చాలా తేడాలు వస్తూ ఉన్నాయి. ద ప్యానల్ ఫర్దర్ నోట్స్ దట్ ద అలెజ్డ్ హార్మ్స్ ఆర్ ఆఫ్ సీరియస్ నేచర్ అండ్ లింక్ టు ద ప్రాజెక్ట్ అండ్ కెన్ ఓన్లీ బి ఫుల్లీ అసర్టైన్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇవన్నీ చాలా తీవ్రమైన అభ్యర్థనలు, తీవ్రమైన అభ్యర్థనలు కాబట్టి ఇన్వెస్టిగేషన్ పరిశోధన చేస్తే కానీ బయటపడదని చెప్పి రిపోర్టు. అకార్డింగ్లీ ద ప్యానల్ రికమెండెడ్, వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ఏమి అధ్యక్ష? ఫైనల్గా క్యారింగ్ అవుట్ అన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ద అలెజ్డ్ ఇష్యూస్ ఆఫ్ హార్మ్ అండ్ రిలేటెడ్ పొటెన్షియల్ నాన్ కంప్లైన్స్ విత్ లైవ్లీహుడ్ రెస్టరేషన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇన్వాలంటరీ రీసెటిల్మెంట్ పాలసీ. అంటే ఏవైతే పరిశోధన దేని మీద చేయమన్నారు అధ్యక్ష? వాళ్ళ రికమెండేషన్లో ఏదైతే చెడు జరుగుతుందో, దానికి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ జరుగుతుందో దాని మీద, అండ్ ఏదైతే ఇక్కడ నివసించే వాళ్ళు ఉన్నారో వాళ్ళను రిహాబిలిటేషన్ పక్కకు తీసుకుపోయి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలనో దాని మీద చాలా చాలా లక్కనే ఉన్నాయి, చాలా డెఫిషియన్సీస్ ఉన్నాయి, చాలా తగ్గులు ఉన్నాయి. కాబట్టి దీనికి రీసెటిల్మెంట్ పాలసీ ఏదైతే ఉందో, బ్యాంకుకు ఒక పద్ధతి ఉంది, ఒక పాలసీ ఉంది, ఆ పాలసీ మీద ఇవన్నీ అనుగుణంగా లేవు కాబట్టి దాని మీద ఒక పరిశోధన చేయాలని చెప్పి వాళ్ళు ఇచ్చినారు. అప్పుడు ఏమైంది అధ్యక్ష? భారతదేశం ఏమని చెప్పింది? భారతదేశము, అయ్యా ఎప్పుడే కానీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఏజెన్సీస్ మనకేవైతే అప్పులు ఇస్తారో, అప్పు ఇచ్చిన తర్వాత దాన్ని ఏదన్నా కానీ వాళ్ళు వచ్చి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా,
సరిగ్గా జరుగుతూ ఉన్నాయా లేదా పద్ధతి ప్రకారం ఉన్నాయా లేదని చూస్తారు. కానీ అప్పు ఇవ్వకముందే వచ్చి పరిశోధన చేసేది అనేది ఎప్పుడు లేదు. ఇది మన సౌవరెనిటీకే, ఇది మన ఏదైతే సార్వభౌమాధికారం ఉందో దానికే ఇది అడ్డంగా ఉంది. కాకపోతే ఇట్లాంటి మేము ఒప్పుకుంటే దానికి కాదు. ఎందుకంటే ఈరోజు వరల్డ్ బ్యాంక్ ఒక్కటి అంటారు, రేపొద్దున ఎంతోమంది ఉంటారు ఒక్కొక్క దేశం నుంచి. ఎన్నో రకాల బ్యాంకులు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుంది, వరల్డ్ బ్యాంక్ ఉంటుంది, ఏఐబి ఉంటుంది, ఇట్లా వివిధ సంస్థలు ఉంటాయి. ఇది ఒక ప్రికర్సర్ అయితే ఇది ఈ విధంగా అయినా మంచిది కాదు, వద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మీ 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 ఆలోచన ఏమి, మీ ఒపీనియన్ ఏమి అని అడిగినారు అధ్యక్ష. ఒపీనియన్ ఏమి అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఒక లెటర్ రాదు, మాకు నెల రోజులు టైం ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడ ఏవైతే అవకతవకలు ఉన్నాయి మాకు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి, ఈ కంప్లైంట్స్ అని విచారించిన తర్వాత ఒక్క నెల టైం అడిగినాం అధ్యక్ష, ఒక నెల. అది ఎప్పటి వరకు అడిగినది, జూలై. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, అట్లా వీలు కాదు, జూలై 15 లోపలనే మేము ఇక్కడ వరల్డ్ బ్యాంక్, ఎందుకంటే ఇది 2.5 సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది ఇది, కాబట్టి మేము 15 లోపలనే మేము ఇవ్వాల్సిన అవసరం ఉంది, మళ్ళీ మీరు ఏం చెప్తారు అంటే, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఇది మీ ఇట్ ఇస్ యువర్ కాల్, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి అని. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఈ నేపథ్యంలో అంటే అవకతవకలు ఉన్నాయని, ఈ అవకతవకల మీద పరిశోధన చేయాలని, ఈ విధంగా అప్పు ఇవ్వకముందే వచ్చి మన సార్వభౌమాధికారాన్ని ఎవరో వేరే దేశం వాళ్ళు బ్యాంకులు వచ్చి ఇదంతా కూడా మొత్తం ఇదంతా పరిశోధించడం ఇది మంచిది కాదు, కాబట్టి ఇది మాకు అవసరం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాసింది అధ్యక్ష. రాసిన తర్వాత ఏం జరిగింది అధ్యక్ష, రాసిన తర్వాత నిన్న ఏం చెప్పింది అధ్యక్ష, వరల్డ్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినది ప్రెస్ రిలీజ్ జూలై 21 అంటే ఎప్పుడు అధ్యక్ష, నిన్న, మొన్న. ఏమంటుంది, ద వరల్డ్ బ్యాంక్ కంటిన్యూస్ టు సపోర్ట్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ఓవర్ 1 బిలియన్ ప్రోగ్రామ్ దట్ కవర్స్ ద హెల్త్, అగ్రికల్చర్, ఎనర్జీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్టర్స్. దిస్ ఇంక్లూడ్స్ అ న్యూ $328 మిలియన్ సపోర్ట్ టు ద స్టేట్స్ హెల్త్ సెక్టర్ సైన్డ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ జూన్ 20. అంటే ఈ మధ్యలోనే, మొన్ననే, ఎప్పుడు అధ్యక్ష, 27 జూన్, అంటే పోయిన నెల 15 రోజులు అయితే 20 రోజులు అయితుంది అధ్యక్ష. $328 అంటే అర్థమేమి, కొన్ని 328 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 2,500 కోట్లు అధ్యక్ష. ఈ మధ్యలో 15 రోజుల కింద ఇచ్చినారు ఈ ప్రభుత్వానికి ఇస్తూ, వాళ్ళు ఇంకోటి ఏమన్నారు అధ్యక్ష, వాళ్ళు ఇంప్రెస్డ్ బై ద గుడ్ గవర్నెన్స్ అజెండా అండ్ ద డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్, అంటే మనం ఏదైతే మానవ వనరులకు సంబంధించిన మళ్ళీ పాలసీ తీసుకున్నామో ఈ కొత్త ప్రభుత్వము, అది చదువు అనుకోండి, అది ఆరోగ్యం అనుకోండి, లేదా మానవ వనరుల అభివృద్ధి కోసం మనం తీసుకుంటున్న చర్యలు అనుకోండి, నవరత్న, దీని ప్రకారంగా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంకా మీకు ఈ ఒక్క ప్రాజెక్ట్ తప్ప కొత్తగా ఏదన్నా కావాలంటే మేము అప్పిచ్చేదానికి తయారుగా ఉన్నాము, తయారుగా ఉండేది కాకుండా పోయిన ఇంతకుముందు ఒప్పుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ చేసి కానీ ఇచ్చేదానికి వివిధ రంగాలకు సిద్ధంగా ఉన్నాం. ఇది కాక వాళ్ళు హ్యూమన్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్, అంటే భారతదేశంలో ఇటువంటి మంచి అన్ని రకాల ఏది చదువు కానీ, ఆరోగ్యం కానీ, మరి ప్రజల ఉద్యోగాలు కానీ అన్ని పైకి వచ్చేదానికి కలిపి ఉండేదానికి ఒక ప్లాట్ఫామ్, ఒక ఇన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్లో పెట్టేదానికి కూడా మేము తయారుగా ఉన్నామని చెప్పి వాళ్ళు ఇంత క్లియర్గా చెప్తే, ఇక్కడ ఇన్ని రోజులుగా అధ్యక్ష వాళ్ళు వారం రోజుల నుంచి ఏదేదో తప్పుడు సమాచారాలు, తప్పుడు వార్తలు, ఏమేమి అధ్యక్ష వార్తలు, అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అధ్యక్ష ఈ వార్తలు, వరల్డ్ బ్యాంకు వెనక్కి తగ్గడానికి కారణం వీళ్ళు కాదా అంట, మేమా అధ్యక్ష కారణం, అంటే 45 రోజులైంది ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని, ఏర్పాటు చేసిన 20 రోజుల క్రితమే కొత్తగా సైన్ చేసి దాదాపు 2,000 చిల్లర కోట్లు కొత్త అప్పు ఇచ్చినారు, వాళ్ళు ఒక పక్క ప్రశంసలు మన మీద చెప్తూ ఉన్నారు వరల్డ్ బ్యాంకు, మనమంట కారణాలు అధ్యక్ష. ఇది కాదు, రైతులకు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు పెట్టించారు, ఎవరు పెడతారు అధ్యక్ష, 2016 నుంచి ఇదంతా జరుగుతుంది ఇక్కడ, ఏ విధంగా ల్యాండ్ పూలింగ్ జరిగింది, ఏ విధంగా కొంతమంది ప్రభుత్వంలో సంబంధించిన పెద్దలందరూ కలిసి బెనామీ ఇక్కడ ఆస్తులు తయారు చేసుకున్నారు, ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు, అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఏ విధంగా ల్యాండ్ యూటిలైజేషన్ ప్లాన్లు వాళ్ళకి అనుకూలంగా తయారు చేసుకున్నారు, ఏ విధంగా వాళ్ళందరూ కలిసి డీకేటీ భూములన్నీ కూడా బెదిరించి పాప అమాయకమైన ఎస్సీలతో వాళ్ళు తీసుకొని దాన్ని మళ్ళీ రెగ్యులరైజ్ చేసినారు, ఏ విధంగా ఇన్సైడ్ ట్రేడింగ్, ఇవన్నీ కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే, ఇది మనం మామూలుగా అధ్యక్ష ఎప్పుడైనా కానీ పరిపాలనకు వచ్చినప్పుడు మనము ప్రజాస్వామ్యంలో బాధ్యత మన మీద అప్పచెప్పినప్పుడు మనం తీసుకుంటే ఓత్ ఏం తీసుకుంటాం అధ్యక్ష, మనం ప్రతిజ్ఞ ఏం చేస్తాము, ఏదైనా కానీ మనకు తెలిసిన సమాచారం బయట ఎవరికి తెలపరాదు, మనకు ప్రభుత్వానికి పరిపాలనకు సంబంధించినది ఏది కూడా మనము అది జాగ్రత్తగా కాపాడాలనే మనం ముఖ్యంగా తీసుకుంటే ప్రమాణం, మనం చేసే ప్రతిజ్ఞ, దాన్ని వాడుకొని దాన్ని లాభంగా చేసుకుంటే దానికి ఇన్ని రకాలుగా మరి ఎంతోమంది అమాయక రైతులను బెదిరించి వాళ్ళ భూములు తీసుకోవడము, అమాయక రైతులకు ఇచ్చిన డీకేటే భూములు తీసుకోవడము,
వాళ్ళకు కాకుండా మళ్ళీ ఇక్కడ జోన్స్ ఎవరికి అనుకూలంగా ఉండే జోన్స్ తీసుకోవడమో వాళ్ళందరూ కలిసి దీన్ని ఒక పెద్ద స్కామ్ చేసి ఈరోజు మమ్మల్ని 45 రోజులు ఏంది వచ్చి మమ్మల్ని మీరేదో చేసినారు మీరేదో పెట్టినారంటే ప్రపంచం అంతా చూడడం లేదా అధ్యక్ష. ఇదంతా ఎవరు, ఇదంతా వరల్డ్ బ్యాంక్ గమనించి వరల్డ్ బ్యాంక్ ఏమనిందంటే ఈరోజు వరల్డ్ బ్యాంక్ ఏమంటుంది, మేము అది క్యాన్సలేషన్ ఓకే ఇక మీదట కొత్తగా మీ ప్రభుత్వానికి ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి మేము ఇచ్చేదానికి తయారుగా ఉండమని. మళ్ళీ దానికి ఏం చెప్పాలి అధ్యక్ష సమాధానం? వాళ్ళు మళ్ళీ చెప్పేది చూడండి అధ్యక్ష, ఇకపై ఏ ప్రాజెక్టులు నిధులు రావంట. ప్రాజెక్టులు వాళ్ళు ఒక పక్క వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మేము ఇంతకు ముందు కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తుంటే నిధులు రావని చెప్పి అంటే వీళ్ళకి బాధగా ఉన్నట్లుంది అధ్యక్ష. ఏదైనా ఎవరైనా వచ్చి ఇస్తామంటే చాలా బాధగా ఉన్నట్లుంది చూస్తుంటే. వీళ్ళకు అభివృద్ధి అవసరం లేదంట. అవును అధ్యక్ష, వాళ్ళకు మాత్రమే అభివృద్ధి అవసరం. వాళ్ళకు ఓన్లీ అధ్యక్ష వాళ్ళకు అవసరం ఉండేది అడ్వర్టైజ్మెంటు, అభివృద్ధి కాదు అధ్యక్ష, అడ్వర్టైజ్మెంటు. మాకు ఖచ్చితంగా అభివృద్ధి అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి. వాళ్ళకు మాత్రము ప్యూర్లీ గ్రాఫిక్స్, ప్యూర్లీ వాళ్ళకి కావాల్సింది అడ్వర్టైజ్మెంట్ తప్ప లేదు అధ్యక్ష. 5 సంవత్సరాలైంది అధ్యక్ష, 5 సంవత్సరాల నుంచి ఎన్ని దేశాల అధ్యక్ష వీళ్ళ టీములు తిరగడము. ఫస్ట్ మలేషియా వైరి, సింగపూర్కు వైరి, కొరియాకు వైరి, జపాన్కు వైరి, లండన్కు వైరి, టర్కీకి వైరి, ఆస్థానాకు వైరి, శ్రీలంకకు వైరి, లాస్ట్కు అన్ని అయిపోయిన తర్వాత రాజమౌళి గారితో డిజైన్ చేపిస్తామని కూడా చెప్పిరి. చెప్పినారు లేదా? గుజరాత్కి రాజమౌళి గారితో డిజైన్ చేపిస్తామని కూడా చెప్పిరి. ఇది పబ్లిక్ ఎవరు చూడకుండా ఉంటారు అధ్యక్ష. ఇవన్నీ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉండారు, ప్రజలు చూస్తూ ఉండారు. ప్రతి ఒక్కటి వాళ్ళు గమనించిన తర్వాతనే మొన్న ఎన్నికల్లో వాళ్ళు తీయాల్సి ఇచ్చే ఇవ్వాల్సిన తీర్పు వాళ్ళు ఇచ్చినారు. ఇప్పటికైనా కానీ ఒప్పుకొని ఇది రైటు మేము రాంగ్ అప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రపంచ బ్యాంకు టీంలు వచ్చినాయి. టీంలు వచ్చినప్పుడు ఆ బృందాలకు వీళ్ళు సరైన సమాధానాలు ఇచ్చిండల్లా. ఎవరు ఇవ్వద్దన్నారు అధ్యక్ష? ప్రతిపక్షం ఏం చేయగలుగుతుంది? 2016లో 2017లో ప్రపంచ బ్యాంకు బృందం ఇక్కడికి వస్తే ప్రతిపక్షం ఏం చేయగలుగుతుంది అధ్యక్ష? ఇక్కడ వాళ్ళు ఈ ల్యాండ్ పూలింగ్, కానీ ల్యాండ్ పూలింగ్ కూడా కాదు అధ్యక్ష, నిజం చెప్పాలంటే ల్యాండ్ ఫూలింగ్ అంటారు. ల్యాండ్ ఫూలింగ్ అది, ఎందుకంటే అందరిని అమాయకులందరినీ కూడా ఫూల్ చేసినారు. ఫూల్ చేసి బాల భూములు తీసుకొని వాళ్ళు వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన తర్వాత వాళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి డౌట్ వచ్చి మేము పరిశోధన చేస్తామన్నారు. పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలే, దానికి మనమేం చేయగలుగుతాం అధ్యక్ష? ఈ ప్రభుత్వం దయచేసి అధ్యక్ష, నేను మీ ద్వారా ఈ సభకు కానీ ఈ మొత్తం రాష్ట్రానికి తెలియజేయాలనుకునేది ఏమంటే, వాళ్ళు ఫెయిల్ అయిన ప్రతి ఫెయిలియర్ కూడా నిన్న గాక మొన్న వచ్చిన ప్రభుత్వానికి అంటగట్టి మాకు పెయింట్ పోయాలని చూస్తున్నారు. ఇది కంప్లీట్ తప్పు, ఇది చాలా తప్పు, ఉట్ట తప్పు కూడా అధ్యక్ష, చాలా తప్పు అని చెప్పి మీ ద్వారా ప్రజలందరూ తెలియజేస్తూ ఈరోజు గర్వంగా చెప్తున్నాం. ప్రపంచ బ్యాంక్ ఏం చెప్తుంది, మానవాభివృద్ధి హ్యూమన్ డెవలప్మెంట్లో మీరు ఏదైతే మీరు కొత్త పాలసీ తీసుకున్నారో అది ఎడ్యుకేషన్ కానీ, అది అమ్మ ఒడి కానీ, అది ఫీ రీఎంబర్స్మెంట్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇది ప్రపంచ బ్యాంకుగా నవరత్నాల్లో ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ విధమైన స్కీమ్స్ ఈ విధమైన రాష్ట్రాలకు మేము ఫైనాన్స్ చేయాలని మాకు ఆలోచన అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి గర్వంగా ఈరోజు మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.